हेलो एवरीवन, वेलकम टू माय चैनल तेलुगु क्वीन आर्ट। ఈ రోజు ఈ వీడియోలో ఫ్రంట్ లేయర్డ్ అంబ్రెల్లా కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। దాని కోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ని 3 మీటర్స్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని 3 మీటర్స్ యూస్ చేస్తున్నాను। టాప్ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ ని 4 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి। క్లాత్ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే ఈక్వల్ గా రావటం కోసం। అలాగే ఇక్కడ నుంచి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి। ఇక్కడ షోల్డర్ తీసుకుందాం। షోల్డర్ నేను 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను। ఆర్మోల్ డౌన్ ఇక్కడ 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను। ఇది కరెక్ట్ గా రావాలి అంటే చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో దాన్ని 6 తో డివైడ్ చేస్తే ఆర్మోల్ డౌన్ అనేది కరెక్ట్ గా వస్తుంది। చెస్ట్ లూస్ 32 ని 4 తో డివైడ్ చేస్తే 8 వస్తుంది। 8 ప్లస్ 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। వెస్ట్ లూస్ 28 ని 4 తో డివైడ్ చేస్తే 7 7 ప్లస్ 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ అన్ని మార్కింగ్స్ ని ఇలా కలుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి। కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి। ఆర్మోల్ రౌండ్ షేప్ కోసం ఇక్కడ మిడిల్ లో ఒక మార్క్ అనేది చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ ని కలుపుతూ రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి। ఆర్మోల్ కోసం ఈ మిడిల్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపల నుంచి ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్టింగ్ చేసుకుందాం। కటింగ్ చేసుకున్న పార్ట్ లో నుంచి బ్యాక్ పార్ట్ ని తీసి పక్కన పెట్టి మళ్ళీ క్లాత్ ని డబుల్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ ఆర్మోల్ ని కటింగ్ చేసుకుందాం। ఇన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కోసం క్లాత్ ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ క్లాత్ పైన ప్లేస్ చేసి చుట్టూరా 1/2 ఇంచ్ మార్జిన్ ని వదులుకుంటూ కటింగ్ చేసుకోవాలి। బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ని 4 ఫోల్డ్స్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకున్న టాప్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బాటమ్ పార్ట్ పైన ప్లేస్ చేసి వేస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాటమ్ లెంగ్త్ కోసం మనం 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం। ఇది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లెంగ్త్ కంటే 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి। ఇలా 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని టేప్ ని కొంచెం జరుపుకుంటూ ఈ కార్నర్ వరకు 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకుందాం। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ పైన కటింగ్ చేసుకుందాం। ఫ్యాబ్రిక్ కటింగ్ కోసం క్లాత్ ని 2 ఫోల్డ్స్ చేసి మళ్ళీ 2 ఫోల్డ్స్ ని ఇలా కోన్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన టాప్ పార్ట్ ని ఇక్కడ ప్లేస్ చేసి నేను చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా మార్క్ అనేది చేసుకోవాలి।
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి బాటమ్ లెంగ్త్ 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని టేప్ ని కొంచెం కొంచెం జరుపుకుంటూ 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ పైన కటింగ్ చేసుకుందాం। बॉटम पार्ट कटिंग कंप्लीट అయిపోయింది। ఇప్పుడు మనకి ఫ్రంట్ లేయర్ కోసం ఇంకో పార్ట్ కటింగ్ చేసుకోవాలి। దాని కోసం ఇక్కడ క్లాత్ ని 2 ఫోల్డ్స్ కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని మనం కటింగ్ చేసుకున్న బాటమ్ పార్ట్ ని దీనిపైన ప్లేస్ చేసి నీటిగా ఎక్కడ ముడతలు అనేవి లేకుండా నీటిగా ప్లేస్ చేసుకోవాలి। ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ మనకి బాటమ్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే కటింగ్ చేసుకోవాలి। ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లేయర్ ని ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి ఒక షేప్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి। कटिंग कोसम लाइनिंग फैब्रिक नी 4 फोल्ड्स చేసుకోవాలి। स्लीव लेंथ 4 इंचेस प्लस 1.5 इंच एक्स्ट्रा मार्जिन ऐड చేసుకొని 5.5 इंचेस దగ్గర मार्क పెట్టుకోవాలి। ఇలా मार्क చేసుకున్న తర్వాత 3.5 इंचेस దగ్గర ఒక मार्क అనేది చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న 3.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచెస్ వరకు ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలి। హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే 6 ఇంచెస్ దగ్గర కూడా ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకొని ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుకోవాలి। హ్యాండ్ షేప్ కోసం ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర వరకు ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసి హ్యాండ్ ని కట్ చేసుకుందాం। ఫ్రంట్ ఆర్మోల్ లోత్ కోసం ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపల నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసుకుందాం। కటింగ్ చేసుకున్న స్లీవ్ ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకొని చుట్టూరా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వదులుకుంటూ కటింగ్ చేసుకోవాలి। నెక్ కోసం ఇక్కడ నేను కన్వర్స్ పేపర్ యూస్ చేస్తున్నాను।
ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ డీప్ అనేది మనం మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నెక్ విడ్త్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ బాక్స్ లాగా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న ఈ బాక్స్ లోపల రౌండ్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకొని దీనికి అవుట్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ని యాడ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ నెక్ లాగానే కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ డీప్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డీప్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ అనేది చేసుకొని ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఆ బాక్స్ లోపల రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ ని యాడ్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ రెండు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కన్వాస్ పేపర్ ని ఒక క్లాత్ పైన ప్లేస్ చేసి మనం ప్రెస్ చేసుకోవాలి ఐరన్ తోటి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చుట్టూర కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచింగ్ అనేది వేసుకోవాలి కటింగ్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా మార్జిన్ ని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న కన్వాస్ పేపర్ ని టాప్ పార్ట్ పైన ఇలా ప్లేస్ చేసి చుట్టూర ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ పార్ట్ ని కట్ చేసుకొని చుట్టూర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేస్తూ టాప్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి అలాగే స్లీవ్స్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందాం షోల్డర్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్లీవ్స్ ని అటాచ్ చేసుకుందాం స్లీవ్స్ అటాచ్ చేసుకోవడం కోసం ఇలా మిడిల్ లో నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి స్లీవ్స్ అటాచ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ని అటాచ్ చేసుకుందాం బాటమ్ పార్ట్ లో ఫ్రంట్ లేయర్ ఉంది కదా ఫ్రంట్ లేయర్ ని నేను ఆల్్రెడీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని చుట్టూర స్టిచ్ అనేది వేసుకున్నాను బాటమ్ పార్ట్ పైన బాడీ పార్ట్ ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీని పైన లైనింగ్ పార్ట్ అనేది పెట్టాలి ఇలా పెట్టుకున్నాక ఈ మూడుటిని కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫిట్టింగ్ కోసం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి వెస్ట్ దగ్గర నుంచి కిందకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు వైపులా
స్టిచ్ అనేది వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని సెపరేట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చుట్టూరా స్టిచ్ అనేది వేసుకుంటే మన డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అంబ్రెల్లా కుర్తీ ఫ్రంట్ లేయర్ తో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన తెలుగు క్వీన్ ఆర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తుంది దానిపైన ఓకే చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్